నమస్తే, వెల్కమ్ టు శిరీష స్పెషల్స్. నేను మీ శిరీష. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రతి ఏటా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవంగా ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచమంతా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది సాధారణంగా సమ్మర్ సోల్స్టిస్, అంటే దీర్ఘకాలం పగలు ఉండే రోజున వస్తుంది. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసలు యోగా అంటే ఏంటి, యోగా యొక్క విశిష్టత, యోగా యొక్క ప్రయోజనాలు, యోగా చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు శిరీష స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్, ప్రతి కామెంట్, ప్రతి లైక్ కూడా మున్ముందు నాకు మంచి వీడియోస్ తీయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. పద మనిషి శరీరానికి, మెదడుకి మధ్య ఏకత్వాన్ని లేక సంయోగాన్ని కుదుర్చే సునిశ్చితమైన శాస్త్రమే యోగా. ఆరోగ్యకరమైన జీవన ప్రక్రియ కల యోగా. యోగ సాధన ద్వారా వ్యక్తి చేతనకి, విశ్వ చైతన్యానికి, అలాగే మనిషికి, ప్రకృతికి మధ్య సమన్వయము సిద్ధిస్తుంది. ఈ ఏకత్వాన్ని యోగ సాధన ద్వారా సాధించిన వ్యక్తి యోగి. మానసికంగా ఈ స్వీయ అవగాహన సాధించిన వారు వేదనలను అధిగమించి మానసిక స్వేచ్ఛను, అనగా మోక్ష సాధన దిశగా ప్రయాణించగలరు. జీవనం, ఆరోగ్యం, సామరస్యతల్లో ఈ స్వేచ్ఛ అనుభూతి చెందడం యోగ సాధన ముఖ్య ఉద్దేశం. యోగ చరిత్ర. యోగ శాస్త్రం అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ప్రభవించినదిగా తెలుస్తోంది. హిమాలయాలలోని కాంతి సరోవరం వద్ద ఆదియోగి, ఆదిగురువు మహాశివుడు యోగ పరిజ్ఞానాన్ని సప్త ఋషులకి ప్రదానం చేస్తే వారు దీనిని ప్రపంచం నలుమూలలకి తీసుకొని వెళ్లారని భావిస్తున్నారు. అందుకే వివిధ దేశాల ప్రాచీన సంస్కృతుల్లో వారికి మనకు ఎన్నో పోలికలు కనిపిస్తాయని ఆధునిక పరిశోధకులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ఇది పూర్తిగా అభివృద్ధి చెందింది. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి దేశమంతా పర్యటించి యోగిక జీవనాన్ని రూపొందించారు. అనాదిగా దక్షిణాసియాలో గురు శిష్య పరంపరలో ఉపాసన, యోగ, ధ్యాన సాధన వారి ఆచారాలలో భాగంగా ఉండేది. వేదకాలంలో సూర్యుడు ముఖ్యమైన దేవుడు కాబట్టి తర్వాత కాలంలో సూర్య నమస్కారాలు ఆవిష్కరించబడ్డాయి. అలాగే ప్రాణాయామం రోజువారీ పూజా విధానంలో భాగంగా ఉండేది. పతంజలి మహర్షి. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తుపూర్వము 100వ శకము 500వ శకము మధ్యకాలంలో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. పతంజలి యోగ సూత్రాలు ఆధ్యాత్మికత లోతులను సృష్టిస్తాయి. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, రామాయణము, భాగవతము, భారతము, భగవద్గీతలలో యోగ ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగ సూత్రాలుగా క్రోడీకరించారు. సూత్రము అంటే దారము. దారములో మనులను చేర్చినట్లు యోగ శాస్త్రాన్ని పతంజలి ఒక చోటు చేర్చాడు. పతంజలి యోగ సూత్రాలు 4 అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధిక పద, విభూతి పద, కైవల్య పద అనే 4 అధ్యాయాలు ఉన్నాయి. యోగా గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు. యోగాకు ఆద్యులు పరమశివుడు. యోగా అన్న పదం సంస్కృతం నుంచి పుట్టింది. దీని అర్థం కలయిక లేదా సంయోగం అని. మానవుని శారీరక, భౌతిక, ఆత్మిక కోణాలన్నిటినీ సమగ్రంగా సంయోగపరిచి స్థిరమైన, సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని సాధించేందుకు, ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదం చేసేదే యోగా. సంస్కృతంలో ఆసనం అనే పదానికి అర్థం భంగిమ. భారతదేశంలో పుట్టిన యోగా ప్రాచీన గ్రంథాలన్నింటిలోనూ దర్శనమిస్తోంది. యోగుల సంభాషణల నుండి పుట్టిందే యోగా అనే వాదన ఉన్నది. అందుకే ఇది అత్యంత ప్రాచీనమైందని చెప్పవచ్చు. యోగము అంటే సాధన అని, అదృష్టమని కూడా అర్థాలున్నాయి. పురాణాల ప్రకారం యోగా విద్యను
శివుడు తన పత్ని పార్వతికి ముందుగా వివరించి అనంతరం సమాజానికి వివరించాడట. ఆసనాలు అనగా భంగిమలు, ప్రాణాయామ అనగా శ్వాసక్రియ విధానాలు, యోగ నిద్ర అనగా విశ్రాంతి. ప్రాథమికంగా ఆసనాలు 84 ఉన్నాయి. అయితే ఏ ఆసనం ప్రత్యేకత దానికే. ప్రతిదానికి ఒక పేరు, చేయవలసిన పద్ధతి ప్రత్యేకంగా ఉంటాయి. ఏది ఏమైనా యోగ ద్వారా వ్యక్తి ప్రశాంతతను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సాధించవచ్చని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. యోగ 2 అక్షరాల పదం. ఇందులోనే శతకోటి శతజ్ఞల బలం, ఆధునిక మానవ జీవితానికి పరమౌషధం. వైద్య శాస్త్ర దగ్గర నుంచి విజ్ఞాన శాస్త్రం దాకా ముక్త కంఠంతో యోగాకు యోగ్యత పత్రం ఇచ్చాయి. ఊపిరి సలుపని జీవితానికి నిండు ఊపిరి. సకల దేహ దురవస్థలకు, అనారోగ్యాలకు ఈ యోగా దివ్య ఔషధం. ఈ యోగ మహిమ వలన 2000 ఏళ్లగా మహావతార్ బాబాజీ సజీవంగా ఇప్పటికీ జీవిస్తున్నారని యోగా సాధకులు నమ్ముతున్నారు. యోగా వలన కలిగే ఉపయోగాలు. యోగా అనేది పలు ఉత్తమ ప్రయోజనాలను అందించే ప్రకృతి సహజమైన వ్యాయామ విధానం. ప్రతిరోజు యోగా అభ్యసించే విధానాలు 4. అవి ఆసనాలు, ప్రాణాయామం, యోగ నిద్ర, ధ్యానం. ఆసనాలు. వయస్సు పెరగడం వలన శరీర ఆకృతి మారడం, భుజాల్లో శక్తి సన్నగిల్లడం, బరువు పెరగడం మొదలైనవి సాధారణంగా కనిపించే సమస్యలు. పలు ఆసనాలు అభ్యసించడం వలన శరీరం సాగుతుంది, కండరాలకు, స్నాయువులకు మరియు శరీర భాగాలకు శక్తి చేకూరుతుందని మరియు బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెన్నుముక భుజాలు బలపడతాయి, శరీరానికి మంచి ఆకృతి లభిస్తుంది. ప్రాణాయామం. వయసు పెరగడం వలన సంభవించే హార్మోన్ల మార్పులు వలన ముడతలు, పొక్కులు, నల్లని మచ్చలు, రంగు మారడం మొదలైనవి ముఖంలో మార్పులు సంభవించవచ్చు. ప్రాణాయామం రోజు అభ్యసించినట్లయితే సహజ రక్త శుద్ధీకరణ వలె పనిచేస్తుంది. హార్మోన్ల తటస్థ జీవన స్థితిని కొనసాగించడంలో సహాయపడుతోంది. యోగ నిద్ర. ప్రయాణ ఒత్తిడి, పని ఒత్తిడి, సామాజిక సమస్యలు, ఆర్థిక అంశాలు వంటి బాహ్య లేదా అంతర్గత సమస్యలు కారణంగా ఒత్తిడి పెరగవచ్చు. ఈ ఒత్తిడి అంశాలు మరియు దీర్ఘకాల నిద్రలేమి వలన ముందుగానే వయస్సు మళ్ళినట్లు కనిపిస్తారు. ఒత్తిడిని, నిద్రలేమిని అధిగమించడానికి నివారణ మార్గం ఏమిటంటే యోగ నిద్ర అనగా విశ్రాంతి ఇచ్చే ఆసనం. ధ్యానం. వయస్సు పెరుగుతున్నప్పుడు ఎక్కువగా ధ్యానం చేయడం వలన ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతోంది. ఇది వారి ముఖంలో చిరునవ్వు బహిర్గతం అవుతుంది. చిరునవ్వు కూడా ఒక రకమైన ముఖ వ్యాయామమే. యవ్వనంగా ఉన్నట్లు కనిపించడానికి సహాయపడుతోంది. అందరికీ యోగా. ఈ యోగాలో ఉన్న అందం ఏమిటంటే యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైనా, చిన్నవారైనా, దృఢంగా ఉన్నవారైనా, లేనివారైనా ఆసనాలు వేయటానికి ఇష్టపడతారు. సాధన చేస్తున్న కొద్దీ ఆసనాల వెనకాల ఉన్న అంతరార్థం బాగా అవగాహనకు వస్తుంది. యోగా చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు. మానవ జీవన గమనాన్ని మార్చే దివ్య ఔషధం యోగా. దీన్ని సరైన నియమ నిబంధనలతో ఆచరిస్తేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండగలము. మనలో చాలామంది యోగాసనాలను ఎలా పడితే అలా వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన సత్ఫలితాలు రాకపోగా ఫలితాలు తారతమ్యమయ్యే ప్రమాదం ఉంది. ఆసనాలు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చు. యోగా చేయాలనుకునేవారు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు తెలుసుకోండి. తినగానే చేయవద్దు. యోగాసనాలు వేసే ముందు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఈ విషయంలో చాలా మందిలో సరైన అవగాహన లేకపోవడం వలన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. నిపుణుల సలహా ప్రకారం ఏదైనా తిన్న 2 గంటలలోపు యోగా చేయటం మంచిది కాదు. ఎలా ఆరంభించాలి? యోగాసనాలను నేరుగా మొదలు పెట్టకూడదు. మొదట ప్రాణాయామం, శ్వాసక్రియలు ఆచరించిన తర్వాతే ఆసనాలు వేయటం మొదలు పెట్టాలి. ఇలా చేయటం వలన అలుపు లేకుండా ఆసనాలు ఎక్కువ సమయం వేయవచ్చు. గ్యాడ్జెట్స్ పక్కన పెట్టండి. యోగా చేసే ముందు సెల్ ఫోన్, ఐప్యాడ్, టీవీ వంటి గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. వీటి వలన ఏకాగ్రత దెబ్బతిని
ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోగా దీని ప్రభావం మీ దినచర్యలో ఇతర సమస్యలపై పడే ప్రమాదం ఉంది. ప్రశాంతతే కీలకం. యోగాను ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. దీనికంటూ ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిశ్శబ్దమైన ప్రదేశంలో ఎటువంటి ఆదరా బాదరా లేకుండా ప్రశాంతమైన మనసుతో యోగాభ్యాసం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తోంది. యోగా ముగిసిన అనంతరం శవాసనం వేయటం మరవకూడదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. దగ్గు, జ్వరం, నీరసం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు యోగాసనాల జోలికి వెళ్ళకూడడమే ఉత్తమం. ఇలాంటి పరిస్థితిలో యోగాసనాలు వేయడం వలన మొదటికి మోసం రావచ్చు. ఆసనాలను అనుసరించే ముందు యోగా నిపుణుల వద్ద శిక్షణ తీసుకోవడం మరవకండి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు ఊరికే అనలేదు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేస్తే కండరాలు పట్టేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది. జాగ్రత్త. భారతదేశం యోగ భూమి, యోగ సాధనకి పుట్టిల్లు. మన సాంఘిక ఆచారాలు, సాంప్రదాయాలు వ్యక్తికి, ప్రకృతికి, సమస్త జీవజాతుల పట్ల సహనం, సమన్వయ దృష్టి ప్రతిబింబిస్తాయి. అర్థవంతమైన జీవనానికి, సామాజిక ఆరోగ్యానికి యోగ సాధన ఎంతో అవసరం. మన ప్రాచీన ఋషులు, యోగా గురువులు మనకు అందచేసిన యోగా శాస్త్రాన్ని ఈరోజు యావత్ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది యోగ సాధన చేసి ప్రయోజనం పొందుతున్నారంటే మనకు గర్వకారణం. యోగా సాధనకు కులమతాల తారతమ్యం లేదు. యోగ సాధనకి ప్రపంచమంతా అర్హులే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే శీర్ష స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. నమస్తే.